Hi Andy, welcome to Thanni Creations. Iroju manam silk blouse ki back neck ki patchwork ela eskoval anedi ee video lo chuddam. Munduga manam lining cloth ni ee vidhanga cut cheskundam andi back part ni. Ade vidhanga pai cloth ni kuda neck daggar cut cheyakunda migitha part anta cut cheskovali. So nenu mundugane cut chesi pettukunnanu. Ila cut cheskunna tarvata middle loki ila folding cheskoni ఇలా టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత ఇలా నెక్ విత్ మనకి ఎంతైతే అంత పెట్టుకోవాలండి. అయితే ఈ బ్లౌజ్కి నేను 2.5 ఇంచెస్ నెక్ విత్ పెట్టుకున్నాను. అలాగే నెక్ డీప్ వచ్చి 9 ఇంచెస్ పెట్టానండి. 9 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని పైన ఇలా వేసేసుకొని జాయింట్ వేసేసుకోవాలి. చుట్టూత చూపిస్తున్న విధంగా అవుట్ లైన్ వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చేతితో సర్దుకుంటూ అవుట్ లైన్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు చేతితో ఇలా మూవ్ చేసుకుంటూ వేసుకుంటే ముడతలు అనేది లేకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం డిజైన్ పెట్టుకోవడానికి ఈ విధంగా ఆపోజిట్ క్లాత్ ఏదన్నా మనకి ఏదైతే పెట్టాలనుకుంటున్నామో అది చూసుకోవాలి. 1.35 ఇంచెస్ వచ్చేలా కొలత పెట్టుకొని మనం పీసెస్ అనేటివి కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా మనకి 1.35 ఇంచెస్ వెడల్పు వచ్చేలా పీసెస్ కట్ చేసుకొని ఎటు చూసినా 1.35 ఇంచెస్ వచ్చేలా పీసెస్ అనేటివి కట్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని పీసెస్ అనేటివి కట్ చేసుకోవాలి. మిగతా క్లాత్ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ మీద ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఆ పీస్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకొని బ్లౌజ్ నెక్ దగ్గరికి 1 ఇంచ్ అనేది వదులుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా పెట్టుకొని కుట్టుకోవాలి. చూసారు కదా ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ట్రయాంగిల్ బయట వైపుకి వచ్చేలా ఎక్స్ట్రా క్లాత్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకొని అన్నీ కూడా అదే విధంగా పెట్టుకోవాలి నెక్ చుట్టూత. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు మనం బాదం వెడల్పును కచ్చు కుంచుకొని మిగతా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. చూపిస్తున్న విధంగా పీసెస్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా లేస్ అనేది యాడ్ చేసుకోవాలి. ముందుగా ట్రయాంగిల్ సైడ్ కుట్టుకోవాలి లేస్ని. కుట్టుకున్న తర్వాత రెండో వైపు కూడా అదే విధంగా కుట్టేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు మనం పైపింగ్ వేయడానికి
క్లాత్ తీసుకుందాము. ఇప్పుడు నెక్కి సరిపడా పైపింగ్ అనేది కట్ చేసుకుందాం కొలత పెట్టుకొని. ఎలా కట్ చేసుకోవడం ఏంటంటే పైపింగ్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం క్రాస్గా కట్ చేసుకోవాలండి పీస్ని. ఇలా స్కేల్ పెట్టుకొని కొలత పెట్టుకొని కట్ చేసుకోవడం వల్ల అంత సమానంగా వస్తుంది. కొలత ప్రకారం అయితే 1 ఇంచ్ వెడల్పు ఉంటుంది. చూసారు కదా ఈ విధంగా. ఇలా కట్ చేసుకున్న తర్వాత క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకునే పీస్ని ఇలా 1/4 వంతు వచ్చేలా, అంటే 1/4 ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. మిడిల్లో కాకుండా చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో దారం పెట్టి చివరగా చూపిస్తున్న విధంగా కుట్టు వేసుకోవాలి. మిడిల్లోకి పెట్టకూడదు. మిడిల్లోకి పెట్టి వేస్తే ఎక్స్ట్రా మెడ పీస్ అనేది వేరేగా వేయాల్సి వస్తుంది. సో ఇలా వేసుకుంటున్న వాళ్ళంటే దీన్ని ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోవచ్చు. చూసారు కదా. ఇప్పుడు బ్లౌజ్ మీద కుట్టుకుందాము. ఇప్పుడు చూపిస్తున్న విధంగా లోపల ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, అది లోపల వైపుకి వచ్చేలా ఇలా బ్లౌజ్ మీద పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. అంటే పైపింగ్ అనేది కుట్టుకున్నాం కదా, దానికి దగ్గరగా కుట్టు వేసుకోవాలి. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. చూసారు కదా ఈ విధంగా అనేది యాడ్ చేసుకున్న తర్వాత లోపల ఖర్చు అనేది ఉంటుంది కదా, అక్కడ ఈ విధంగా టక్స్ అనేది ఇచ్చుకోవాలి. మనం పెట్టుకున్న పైపింగ్ క్లాత్కి బ్లౌజ్ క్లాత్కి కలిపి ఈ విధంగా టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా ఇవ్వడం వల్ల నెక్ అనేది రౌండ్గా తిరుగుతుంది. ఇప్పుడు మనం కుట్టుకున్న పీస్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మరలా మరొక కుట్టు వేసుకోవాలి. పైపింగ్కి దగ్గరగా కుట్టు వేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైన ఒక కుట్టైనా వేసుకోవచ్చండి, లేదా లోపల వైపుగా చేతి పని అయినా చేసుకోవచ్చు, అంటే హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు. చూసారు కదా ఇటు నేను మిషన్ కుట్టు అనేది వేస్తున్నాను, చూడండి. ఈ విధంగా ఫస్ట్ మనం లేసి వేసాం కదా, ఆ లేసి మీదకి కుట్టు వచ్చే విధంగా వేసుకుంటే కుట్టు అనేది కనపడకుండా నీట్గా ఉంటుంది. చూసారు కదా ఎంతో ఈజీగా ఉండే బ్యాక్ నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా వీప్ డాట్స్ అనేది వేసేసుకొని బెల్ట్ వేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఈ విధంగా. బ్యాక్ సైడ్ కావాలంటే మనం ఈ విధంగా పెట్టుకొని కూడా కుట్టుకోవచ్చండి, ఇంకా బాగుంటుంది. అదేవిధంగా ట్రయాంగిల్ చుట్టూతో కూడా పూసలు అనేవి కుట్టుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది, ఇంకా బాగుంటుంది కూడా. మనం బ్లౌజ్ అనేది యాడ్ చేసుకునేటప్పుడు ఇలా ఫ్రంట్ పార్ట్స్కి ఈ విధంగా జాయిన్ చేసుకుంటే ఖర్చు అనేది కనపడదు కదా, సో బ్యాక్ సైడ్ కూడా
ఈ విధంగా ఉంటుంది. చూశారు కదా ఎంతో సింపుల్గా బ్లౌజ్కి బ్యాక్ నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.